హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరములు లాక్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయింది. కొద్దిగా ఒంట్లో బాగోలేదు అని చెప్పాను కదా, ఆల్రెడీ మీరు చూసే ఉండి ఉంటారు. ఇంకా ఫీవరు, జలుబు అన్నీ తగ్గాయండి. ఇది వచ్చి ఫంక్షన్కి వెళ్ళే ముందు నేను బ్లౌజ్కి వర్క్ చేసుకున్నాను, ఆ వీడియో అండి. నాకు పోస్ట్ చేయడానికి ఇన్ని రోజులు టైం పట్టింది. ఇది వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేయించేసుకున్నానండి ఆల్రెడీ బ్లౌజ్, దాని మీద నేను వర్క్ చేసుకుంటున్నాను. చాలా మట్టుకి అన్ని బ్లౌజెస్కి మగ్గం వర్క్ వేయించుకోవాలి అని అంటే అందరికీ కుదరచ్చు కుదరకపోవచ్చు కదా, అందుకు నేను కూడాను ఎక్కువ వేయించనండి, తక్కువ. నేనే ఇలాగ నాకు వచ్చినట్టుగా సింపుల్గా వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఆల్రెడీ నేను ఈ బ్లౌజ్కి గోల్డ్ కలర్ పైపింగ్ వేసి స్టిచ్చింగ్ చేయించానండి. దాని తర్వాత వచ్చేసి మెటీరియల్ ఏమో తెచ్చుకున్నవి, స్టోన్ చైన్ అని అమ్ముతారు మనకి బ్యాంగిల్ స్టోర్లలోనూ. ఇవి దీనికి కావాల్సిన మెటీరియల్ అనేది దొరుకుతుంది. ఇది మీటర్ వచ్చేసి 25 రూపీస్, 30 రూపీస్ అట్లా అంతే ఉంటుందండి. ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు, 20-25 అలా ఉంటుంది. అలాగే గోల్డ్ బాల్ చైన్ అది కూడా తీసుకొచ్చాను. బ్లౌజు ఒక్కొక్కళ్ళు వాళ్ళ సైజుని బట్టి, నెక్ సైజుని బట్టి మీటర్స్ అనేవి తెచ్చుకోండి. నేను ఎందుకైనా ఎక్స్ట్రా ఉంటుంది అని 5-5 మీటర్స్ అయితే తెచ్చుకున్నాను, ఎందుకంటే హ్యాండ్స్కి సరిపోవాలి, అలాగే నెక్కి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అంతా సరిపోవాలి కదా. మళ్ళీ తక్కువ పడిందంటే మళ్ళీ అది వెళ్ళి సేమ్ అదే కావాలి అని వెతుక్కొని తెచ్చుకోవడం కష్టమవుతుందని. ఇవి వచ్చేసి ఇంకా రౌండ్ కలరు కుందన్స్ వచ్చేసి శారీ కలరు తెచ్చుకున్నానండి. నేను శారీ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ కొంచెం పింక్ షేడ్ మిక్స్ అయి ఉంటుంది. దానికి కొంగేమో పర్పుల్ ఇచ్చారు, అంచేమో బ్లూ కలర్ ఇచ్చాడు. అసలు ఏమిటో శారీ అలా ఉంది. ఇంకా అలాగే బ్లౌజ్ కూడా పర్పుల్ కలరు, హ్యాండ్స్కి బ్లూ కలర్ ఉంది. సరే షాప్లో అన్నీ వెతకంగా ఇలా లైట్ కలరు, గ్రీన్ కలర్ కుందన్స్ అయితే దొరికాయి. అవి నేను రౌండ్ కలర్వి తీసుకొచ్చాను. ఇంకా మీరు వీడియోలో చూస్తున్నట్టుగా చాలా ఈజీ అండి, మనమే చేసుకోవచ్చు. మన బ్లౌజ్కి మనం చాలా సింపుల్గా వర్క్ అయితే చేసుకోవచ్చండి. నాలాగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ చేసుకోవాలి అని ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఏదైనా నార్మల్ బ్లౌజ్కి, పాత బ్లౌజెస్ ఉంటాయి కదా మనవి, ఒక మెటీరియల్కి మనకి ఎక్కువ కూడా కాస్ట్ అవ్వదండి, 200 లోపే వచ్చేస్తాయి మనకి మెటీరియల్ మొత్తం. ఫస్ట్ పాత బ్లౌజ్ మీద మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. తర్వాత మీకే కాన్ఫిడెంట్ వచ్చేసి నెక్స్ట్ మంచి బ్లౌజ్కి మీరే వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఫస్ట్ నెక్కి ఎలా చేశానో చెప్తాను. గమ్ము తెచ్చుకున్నానండి, ఇది గ్లూ అమ్ముతారు, 25 రూపీస్ ఏమో. ఇది కూడా డబ్బాను, మనకు అన్ని గాజుల షాప్లో దొరికేస్తాయి. ఫస్ట్ ఆ నెక్ అవుట్లైన్ లైన్గా వరుసగా కొద్ది కొద్దిగా గమ్ము పెట్టుకుంటూ వచ్చాను అప్లై చేస్తూ. దాని మీద ఫస్ట్ గోల్డ్ బాల్ చైన్ ఉంది కదా, అది అంటించానండి. దాని తర్వాత స్టోన్ చైన్ అంటించుకుంటూ వచ్చాను. దాని తర్వాత ఇంకా వీడియోలో చూసారు కదా, వరుసగా ఒక్కొక్క కుందన్ కూడా అంటిస్తూ వచ్చానండి. జస్ట్ గమ్ అప్లై చేసుకుంటూ రావడం, నీట్గా ఒక దాని తర్వాత ఒకటి అంటించుకుంటూ రావడం. మధ్యలో జీవన్ కూడా అమ్మ కాస్త నేను చేస్తాను అని చెప్పి మధ్య మధ్యలో వచ్చి వాడు కూడా కాసేపు అంటించాడు. చాలా త్వరగానే అయిపోతుందండి. నెక్కి మొత్తం అలా డ్రా చేసేసాను, అంటించేసాను మొత్తము. ఇదేంటంటే ఒక 1 అవర్లో మనకి గమ్ అనేది ఆరిపోతుంది, ఆరిపోయిన తర్వాత బాగా స్టిక్ అయిపోతుందండి. ఏం ఊడిపోవు మనకి, అవి కుందన్స్ అనేవి ఏం ఊడిపోవు, బాగుంటాయి. తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ బార్డరు సేమ్ అలాగే అంటించేసిన తర్వాత మధ్య మధ్యలో అలా ప్లెయిన్గా వదిలేస్తే బాగోలేదు అనిపించింది, అందుకని చెప్పి ఇలా రౌండ్గా బుట్టాస్లా వేద్దాము అని ముందు ఒక కుందన్ అయితే అంటించాను. దాని చుట్టూత గమ్ము పెట్టకముందే నేను సైజు చెక్ చేసుకున్నానండి, ఎన్ని పూసలు అయితే పడతాయి అనేది ముందు చైన్ పెట్టి చెక్ చేసుకొని అంతంత సైజుకి ముక్కలు కట్ చేసి పెట్టాను. వాటిని ఈ కుందన్ చుట్టూత రౌండ్గా అంటించేసానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. నేను కొంచెం ఇంట్లో పని చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ చేసుకోవడం వల్ల ఒక 2 రోజులు పట్టిందండి. కాకపోతే మనం కరెక్ట్గా కూర్చున్నామంటే అసలు ఒక రోజు ఒక 2 అవర్స్లోనే మనం ఇదంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదండి, తొందరగానే అయిపోతుంది. కాకపోతే ఇంట్రెస్ట్గా మనం ఆపకుండా చేసేసుకోవాలి, కంటిన్యూగా చేసామంటే 2 అవర్స్లో ఈజీగా మనం ఈ వర్క్ అయితే చేసేసుకుంటామండి. చూస్తున్నారు కదా వీడియోలో బ్లౌజ్ ఇలా, ఫస్ట్ స్టోన్ లైన్ గోల్డ్ బాల్ చైన్, మధ్యలో కుందన్సు, మళ్ళీ పైన అవుట్లైన్ మళ్ళీ స్టోను గోల్డ్ బాల్ చైన్ అలా అంటించానండి. మనకి చేతికి గమ్ అనేది అంటుకుపోతూ ఉంటుంది అని అనుకుంటే ఏదైనా ఒక పుల్ల
పెట్టేసేసుకొని నేను అగరబత్తి పుల్లని తీసుకున్నాను. దాంతో నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లగా అంటించేసానండి. చాలా బాగుంది. నైట్ అంతా ఇంకా దాన్ని అలా ఆరపెట్టేశాను. నెక్స్ట్ డే ఏంటంటే ఒక్కసారి మనం బ్లౌజ్ని రివర్స్ చేసి బ్యాక్ సైడ్ ఐరన్ చేసామనుకోండి, ఆ గమ్ అనేది ఇంకా ఆ వేడికి చక్కగా నీట్గా క్లాత్కి స్టిక్ అయిపోతుంది. ఇంకా మనకి ఏమాత్రము ఆ పూసలు అనేవి కానీ అవి ఊడిపోవండి, బాగుంటాయి. కాకపోతే నాకు ఇందులో ఉన్న ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే ఆ స్టోన్ బాల్ చైన్ అనేది ఉంది కదా, అది వెనకాల జడ దగ్గర జుట్టుకి పట్టేస్తూ ఉంటుందండి. అలా అవ్వకుండా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఆ లైన్ మీద అంతా నెయిల్ పాలిష్ షైనర్ అనేది వేసేస్తానన్నమాట. దానివల్ల ఏంటంటే అది ఇంకా ఆ గ్యాప్స్లలోకంతా నెయిల్ పాలిష్ షైనర్ అనేది వెళ్ళి మనకి జుట్టు అనేది పట్టేయకుండా ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి నేనైతే హ్యాపీగా వేసుకుంటున్నానండి. అంతకుముందు కొంచెం ఇబ్బంది పడేదాన్ని, ఆ కారణం వల్ల ఈ ఐడియాతో ఇంకా షైనర్ అనేది అప్లై చేసేస్తే మనకు ఆ పూసలు అనేవి బ్లాక్ అవ్వదు, అలాగే మన హెయిర్ అనేది కూడా అందులో పట్టేసేసి మనకి చికాక్గా అనిపించకుండా ఉంటుందండి. ఇలాగ ఇంక ఈ ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ నెక్కి ఇవి రెండు అంటించాను. పైన ఇంకొక లైన్ స్టోన్స్ గోల్డ్ది అంటించాలి. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేస్తూ వస్తున్నానండి. ఎలా ఉంది వర్క్, ఎలా ఉంది అనేది మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఫుల్ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి మొత్తం బ్లౌజ్ అయితే. మీకు నచ్చినట్లయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.